రానున్న ఎన్నికల్లో మానకొండూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ గెలుపు కోసం సబ్బండ వర్గాలు ఉద్యమకారులు కష్టపడి పనిచేసి కవ్వంపల్లి గెలుపుకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం రోజున నియోజకవర్గ కేంద్రంలో కవ్వంపల్లి నామినేషన్ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా చైర్మన్ కనకం కుమారస్వామి ఆధ్వర్యంలో జిల్లా నలుమూలల నుండి ఉద్యమకారులు తరలివచ్చి కవ్వంపల్లి నామినేషన్ ప్రక్రియకు సంపూర్ణ మద్దతు పలికారు. ఉద్యమకారులు దేవునూరి అంకుష్, శంకర్, మామిడి మొగిలి, మల్లేశం, కనకం విద్యాసాగర్ జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయి ఉద్యమకారులు పాల్గొన్నారు. భారీ జనసంతోషం మధ్యలో డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు కాంగ్రెస్ అభ్యర్థిగా సిపిఐ బలపరిచినటువంటి అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున జరుగుతుందని ఎవరు కూడా ఊహించలే. అన్ని కాన్స్టిట్యున్సీల కన్నా మానకొండూరులో అత్యధికంగా జన సందోహాల మధ్యలో ఈ నామినేషన్ వేయడం జరిగింది. దీనికి కమ్యూనిస్టులం పూర్తి స్థాయిలో మద్దతు తెలపడం జరిగింది. ఎలాగైతే మునుగోడులో కమ్యూనిస్టులు కీలకంగా వ్యవహరించారో మానకొండూరులో కూడా కీలకంగా వ్యవహరించి మా తరపున మా ఓట్లు కాక 20,000 మెజార్టీ కమ్యూనిస్టులు కూడా ఈ మానకొండూరులో చూపెడతామని నేను ఇక్కడ తెలియజేస్తున్నాను. రాబోయే రోజులు చాలా మంచి పరిణామాలు, మంచి గాలి వీస్తుంది. ఇక్కడ డాక్టర్ గారు చదువుకున్న వ్యక్తి మానకొండూరును ఖచ్చితంగా అభివృద్ధి ప్రదంలో నిలుస్తారని ప్రజలంతా ముక్త కంఠంతో ఏ వాడ పోయినా ఎక్కడికి పోయినా కాంగ్రెస్ కవ్వంపల్లి, కాంగ్రెస్ కవ్వంపల్లి, వేరే మాటే లేదు, వేరే పార్టీ లేదు. ప్రస్తుతానికి జరుగుతున్నది ఇదే. అన్నగారు ధైర్యంగా ఉండాలి. ప్రతి రాబోయే రోజును అతను మంచిగా దాటుకుంటూ మంచి సమావేశాలు, మంచి ప్రజలకు మేలు చేసే వాక్యాలు చేసుకుంటూ ముందుకెళ్ళాలి ఇలాగే అని మేము మనస్ఫూర్తిగా కమ్యూనిస్టులను కోరుకుంటున్నాను. గత 10 సంవత్సరాలుగా మానకొండూరు నియోజకవర్గానికి పట్టిన చీడ అనేక రకాల అనేక వర్గాల ప్రజల మద్దతుతో కార్మికులతోని, శ్రామికులతోని, తెలంగాణ ఉద్యమకారులతోని, కామ్రేడ్లతోని, మేధావులతోని, బుద్ధిజీవులతోని ఇవాళ అంగరంగ వైభవంగా స్వచ్ఛందంగా కనీ విని ఎనగని రీతిలో ఇవాళ మానకొండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ సత్యనారాయణ గారు ఇవాళ నామినేషన్ వేయడం జరిగింది. మానకొండూరు నియోజకవర్గ ప్రజలారా, ఊపిరి పీల్చుకోండి. 30 రోజులు కూడా లేదు, 20 రోజులు కష్టపడి పనిచేద్దాం. ఇలా కాంగ్రెస్ పార్టీని కాపాడుకుందాం. భవిష్యత్ తరాలకు ఒక సంజీవిని లాంటి కాంగ్రెస్ పార్టీ స్వచ్ఛందంగా అనేక వర్గాలకు మేము చేయాలనేటువంటి తపనతో, మేము ప్రజలకు భరోసా ఇవ్వాలనేటువంటి క్రమంలో అనేక వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు పెట్టినటువంటి సందర్భాలు 6 గ్యారెంటీలో మీరు చూసిర్రు. భవిష్యత్తులో కూడా ఇంకా పెట్టని అనేక కార్యక్రమాలు చేయడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అందుకే ఇలా ప్రజల మద్దతు ఇలా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారికి ఉంది. భవిష్యత్తులో కూడా ఈ 20 రోజులు మనం కష్టపడి పనిచేద్దాం. 5 సంవత్సరాలు మానకొండూరు నియోజకవర్గ రూపురేఖలు మారబోతున్నాయి. ఎక్కడైతే ఆగిపోయినాయో పనులు, ఎక్కడైతే మనం పీడించబడుతున్నామో, ఎక్కడైతే దాడులకు గురి కాబడుతున్నామో, ఎక్కడైతే మనం హింసలకు గురవుతున్నామో, అటువంటి చెర నుండి మనకు విముక్తి కాబోతుంది ప్రజలారా. మానకొండూరు ప్రజలు విఘ్నత గల ప్రజలు. అనేక రకాలైనటువంటి వర్గాల వారు వలస వచ్చిన వాళ్ళకు కూడా ఈ 10 సంవత్సరాల కాలంలో చుట్టమై వచ్చిన వాళ్ళకు కూడా 10 సంవత్సరాల ఆతిథ్యం ఇచ్చినటువంటి చరిత్ర ఈ మానకొండూరు నియోజకవర్గ గడ్డ
అనేక వర్గాల ఉద్యమకారులకు పుట్టినిల్లు మానకొండ నియోజకవర్గం గాలిపల్లి నుంచి మొదలుకుంటే గట్టె పెళ్లి వరకు ఉద్యమకారుని కన్నా ముద్దు బిడ్డ అయ్యల మానకొండ నియోజకవర్గం పట్టం కట్టబోతుంది. మిత్రులారా, విజయ ర్యాలీకి సిద్ధంగా అండి. ఎవరైతే దాడిత పీడిత వర్గాలు ఉన్నారో ఇలా ఊపిరి పీల్చుకోండి. ఏదైతే 30 తారీఖు నాడు ఏదైతే కార్యక్రమం ఉంటుందో అది విజయవంతంగా మనం పూర్తి చేస్తాం. డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గెలిపించుకుంటాం. చేతుకుర్తికి తప్పకుండా మీరందరూ ఓటేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఉద్యమకారుల పక్షాన టీయుఎఫ్ పక్షాన మీ కోరుకుంటున్నాం అన్న పూర్తి సంపూర్ణ మద్దతు ఇలా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారికి చేతుకుర్తి వేయాల్సిందిగా కోరుకుంటున్నాం.